దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రభు మీ అందరినీ దీవించును గాక. ఈ శుభవేళ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి లేఖన భాగాలను మనం ధ్యానం చేస్తూ ముందుకు కొనసాగుదాం. ప్రార్థన పూర్వకంగా అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కిపోవిద్దాం. సర్వోన్నతుడైన తండ్రి, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీకు స్తోత్రములయ్యా. ఈ శుభవేళ మీరు మమ్మల్ని ప్రేమించి మరి యొక్క నాయన నూతన దినాన్ని మా కొరకు తండ్రి మీరు అనుగ్రహించి ఈ చక్కటి మాటలు వినటానికి కృపనిచ్చారు తండ్రి. కొంత సమయం నీ మాటలు మేము వినబోతూ ఉండగా మా అందరికీ చాలినవాడవు, సరిపోయిన దేవుడు. నీ మాట బ్రతికించేది నాయన, కృపనిచ్చేది, బలపరచగలిగింది కనుక నీ మాటలతో మా అందరినీ ధైర్యపరిచి దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియులారా, మరొకమారు యేసయ్య నామంలో ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మనతో మాట్లాడేటువంటి లేఖన భాగాలను మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 5:18-19 చదువుకుందాం. లూకా సువార్త 5:18-19 చదువుకుందాం. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనుషుని మంచము మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయాను. గనుక ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, లేఖన భాగాలను మనం కొంత సమయం ధ్యానం చేస్తూ ప్రభుని స్తుతిద్దాం. చదవబడినటువంటి లేఖన భాగంలో యేసయ్య ఒక ఇంట కూర్చుని బోధిస్తూ ఉన్నటువంటి తరుణంలో మరొక పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని 4 మనుషులు మోసుకొని ఆ స్థలానికి తీసుకొని రావటం ఈ సందర్భంలో మనకు కనబడుతూ ఉంది. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పక్షవాయువు కలిగినటువంటి రోగిని తీసుకుని రావటానికి సహకరించినటువంటి ఈ 4 వ్యక్తులలో ఉన్న ఒక శ్రేష్టమైన గుణాన్ని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దయచేసి అందరూ కూడా ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ప్రభు మీ అందరితో మాట్లాడునుగాక, ఆమేన్. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మోసుకొని వచ్చినటువంటి ఈ 4 వ్యక్తులను వారి జీవితాలను మనం పరిశీలన చేసినట్లయితే ఈ పక్షవాయువు కలిగినటువంటి రోగిని తీసుకొని వచ్చిన ఈ 4 వ్యక్తులలో ఒకటే విశ్వాసము, ఏక మనస్సు, ఏకాత్మ ఉన్నట్లుగా మనము ధ్యానించవచ్చు. గమనించండి, ఈ 4 వ్యక్తులు కూడా ఎంతో ప్రయాసపడి ఆ పక్షవాయువు కలిగినటువంటి వారిని యేసయ్య యొద్దకు తీసుకొని వెళితే స్వస్థత కలుగుతుందని తెలుసుకొని వారి విశ్వాసంతో ఆ వ్యక్తిని తీసుకొని రావటానికి వెళ్ళారు. ఆ వ్యక్తిని తీసుకొని ప్రభు దగ్గరికి తీసుకొని వస్తూ ఉండగా వారు వచ్చేసరికి ఆ స్థలమంతా కూడా జనులతో గుంపు కూడి ఉంది. జనులు అనేక మంది ఆ స్థలమందు కూడుకొని ఉన్నారు. కనుక వీరు వెళ్ళటానికి ఏమాత్రము కూడా వారికి స్థలము లేదు. ఎవరు కూడా అట్టి ఆస్కారాన్ని, వారికి వెళ్ళటానికి సమయాన్ని, స్థలాన్ని ఇవ్వలేనటువంటి దుస్థితి ఆ స్థలంలో చోటు చేసుకుంది. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితులలో, అటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో ఈ 4 విశ్వాసాన్ని అక్కడ కనపరుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ సందర్భంలో అక్కడి వరకు వచ్చిన తర్వాత జనులు గుంపు కూడి ఉండటంతో వీరందరూ కలిసి ఒకటే ఆలోచన చేసినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. వీరందరూ కూడా ఏమనుకున్నారంటే, ఈ వ్యక్తిని ఎలాగైనా ప్రభు యొద్దకు తీసుకుని వెళ్ళాలి. వారికి ఎంతగా వల్లపడకపోయినను అనే మాట మనకు కనబడుతుంది. అంటే వీలు లేని పరిస్థితి అక్కడ ఏర్పడినప్పటికీ కూడా 4 ఏకీభవించి ఏం చేశారంటే, మా ఇంటి పైకి ఎక్కి కప్పలు, మరి ఇంటి మీద ఉన్నటువంటి పెంకులు తీసి ఆ పైనుంచి ఆ పక్షవాయువు కలిగినటువంటి రోగిని మంచముతో సహా ప్రభు ఎదురుగా దింపటానికి వారు ఇష్టపడ్డారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శుభవేళ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంతైనా అద్భుతకరమైనటువంటి, మరి మన జీవితాలకు ప్రయోజనకరమైనటువంటి మాటలు అయి ఉన్నాయి. అయితే ఈ 4 ఇంటి మీద ఉన్నటువంటి పెంకులు తీసి మరి ఆ యొక్క పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని యేసయ్య యొద్ద దించటానికి ఇష్టపడ్డారు. ఈ లేఖన భాగాలను మనం ధ్యానిస్తూ ఉండగా గమనించండి, చక్కటి విషయాలు ఇందులో మిళితమై ఉన్నాయి. ఏంటి అనంటే, వీరి 4 ఏకాత్మ ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. వీరి 4 ఏక మనస్సు ఉన్నట్లుగా మనకి కనబడుతూ ఉంది. లేకపోయినట్లయితే అందులో ఉన్నవారు 4 అభిప్రాయాలు కలిగినటువంటి వారే అయితే తీసుకొని రావటానికి 4 ఇష్టపడ్డప్పటికీ అక్కడికి వచ్చిన తర్వాత జనులు అనేక మంది ఉన్నారు కనుక మనం ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేవారు ఉండొచ్చు. లేకపోతే మరి ఒకడు అనొచ్చు, ఇక్కడ ఎంతగానో కష్టంగా ఉంది, భారభరితంగా ఉంది కనుక మన ప్రయాసం మనం పడ్డాము, ఇది అవ్వలేదు, వెళ్ళి
చెప్పుదామని చెప్పి ఉండొచ్చు. లేకపోతే ఇంటి మీదకి ఎక్కిన తర్వాత కూడా మరొకటి కప్పులు తీసి ఇంత ప్రయత్నం చేయటం వేస్ట్ అని చెప్పి మరి ఆ ప్రయత్నాన్ని అక్కడితో ఆపివేసి ఉండవచ్చు. కానీ గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, వీరి నలుగురిలో ఏక మనస్సు ఉందని చెప్పటంలో సందేహం ఏమీ లేదని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ నలుగురి ఆలోచన ఏంటంటే ఎలాగూ అయినా పట్టు వదలక ప్రభు యుద్ధకు అతన్ని తీసుకుని రావటం వారి వాంఛ అయి ఉన్నది. అయితే వారి నలుగురు కూడా కలిసి ప్రయత్నం చేసినట్లుగా ఎవ్వరు కూడా మధ్యలో అభ్యంతరాలు తెలియపరిచినట్లుగా ఆ స్థలంలో వ్రాయబడి లేదు. గమనించండి, ఈరోజు క్రైస్తవులలో ఉండవలసినటువంటి ఒక శ్రేష్టమైన గుణం ఏంటి అంటే ఐక్యత. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ సమృద్ధి అయిన దీవెన ఉంటుందని ప్రభు పేరిట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో వారు నలుగురు కూడా మరి ఇంటి పైకప్పులు తీసిన తర్వాత మరి పెంకులు తీసి అతన్ని మంచం మీద నుంచి కిందకు దింపుతున్న సందర్భంలో మరి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నలుగురు సమానమైన త్రాళ్ళు వాడవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మంచం కోడికి నాలుగు కాళ్లకు కూడా వారు తాళ్ళు కట్టినప్పుడు సమానమైన తాళ్ళు అవసరం. ఒకటి ఎగుడు దిగుడు ఉన్నట్లయితే, లేకపోతే ఆ తాళ్ళు కొంచెం పొడుగు పొట్టివి అయినట్లయితే ఖచ్చితంగా వారి మధ్యలో వారి చేత మోయించబడుతున్నటువంటి ఆ వ్యక్తి ఎలా అయినా పడిపోయే అవకాశం ఉంటుంది. అతని వ్యాధి కన్నా ఈ పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ పక్షవాయువు కలిగినటువంటి రోగి ఎవరి చేతిలో ఉన్నాడు అంటే తమ్మును తాము ప్రతిష్ఠించుకొని విశ్వాసములో బలపరచబడి ఏక మనస్సు కలిగినటువంటి వ్యక్తుల చేతుల్లో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. వారిలో వారికి వాగ్వివాదం వచ్చిన, భేదాలు వచ్చినా, ఒక్కరు వద్దని విరమించినా పడిపోయే అవకాశం అక్కడ కనబడుతుంది. కానీ ఈ నలుగురిలో ఒక్కడు వదిలిపెట్టినా అతని దుస్థితి మరి ఘోరంగా ఉంటుంది. కనుక గమనించండి, వారు నలుగురు ఏకాత్మ కలిగినటువంటి వారై ఉన్నారు. కనుక వచ్చిన పనిని పట్టువిడవక జరిగించేవారై ఉన్నారు. ఎక్కడ అభ్యంతరాలు ఎదురైనా వాటిలో నుంచి కష్టాల గుండా కూడా ముందుకే సాగిపోయే గుణము వారిలో మనకు కనిపిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీరు వింటున్నట్లయితే గమనించండి, ఈ తీసుకుని వచ్చినటువంటి ఈ నలుగురు వ్యక్తులలో ఒక శ్రేష్టమైన ఐక్యత మనకు కనబడుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా, ప్రభు మన నుంచి కోరుతున్నటువంటి ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత ఉన్న చోట గొప్ప దీవెనలు ఉంటాయని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 133వ కీర్తనలో ఈ మాటను మనం చదువుకుందాం. 133వ కీర్తన దయచేసి మొదటి వచనం నుంచి చూడండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ప్రిలరా 3వ వచనం చూడండి. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగునిగాక. ప్రే దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం తెలియపరుస్తున్న మాట, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అలా సహోదరులు ఐక్యత ఉంటే అది గొప్ప మేలులకు కారణమవుతుందట. ఐక్యత ఉంటే ఒక అందమైనటువంటి మనోహరమైనటువంటి మరి దీవెన వారికి ఉంటుందట. అంత మాత్రమే కాకుండా ఆ స్థలములో ఆశీర్వాదము శాశ్వత జీవం ఉన్నాయట. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన నుంచి కోరుతున్నది ఏంటి అంటే ఐక్యత. ఎక్కడ ఐక్యత ఉంటుందో ఎక్కడైతే అక్కడే ఆశీర్వాదం ఉంటుందని ప్రభు లేఖనం తెలియపరుస్తుంది. ఈ నలుగురు వ్యక్తులలో ఉన్న విశిష్టమైనటువంటి ఐక్యత, ఏక మనస్సు, మరి ఏక తాత్పర్యం, వారందరూ ఏక హృదయం ఉన్నట్లుగా మరి మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రభు. కనుక శుభవేళ మన నుంచి ప్రభు ఆశిస్తున్నటువంటిది ఏంటంటే ఏక మనస్సు, ఏక మనస్సు, ఏక హృదయం కలిగి ఉండటమే ప్రభు చిత్తమై ఉన్నదని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసినట్లయితే ప్రియులారా గమనించండి, నోవహు కుటుంబాన్ని మనం గనక ఆలోచన చేసినట్లయితే ఆ స్థలంలో నోవహును దేవుడు మాట్లాడి మరి గొప్ప విషయాలను గురించి ప్రభు అతన్ని హెచ్చరించి అతని ఇంటి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకోమని చెప్పినప్పుడు మరి అవివేకుల మధ్యలో నోవహు ఉన్నప్పటికీ దేవుని మాటకు లోబడి ఓడను తయారు చేసుకుంటున్న సందర్భంలో అతడితో పాటు అతడి కుటుంబం అంతా కూడా ఐక్యతతో ఆ పనిలో పాలిభాగస్థులైనట్లుగా మనము చదువుకోవచ్చు. గమనించండి,
లేకపోయినట్లయితే నోవహు ఒక్కడే ఓడలో ఉండేవాడేమో, కానీ ఆ పనికి సహకరించి కుటుంబమంతా సమిష్టిగా ఉందని అతని భార్య కుమారులు కోడండ్రు కలిసి ఉన్నట్లుగా మరి మనం ధ్యానిస్తూ ఉంటాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబములో దేవుని సన్నిధిలో ఉండేటువంటి గొప్ప ఐక్యత అవసరమై ఉన్నది. సంఘములో కూడా ఐక్యత అనేది చాలా విలువైనటువంటిదిగా మనకు కనబడుతుంది. ఆదిమ సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది సంఘములో అపోస్తుల కార్యం 1:14 చూడండి. 1:14 వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆది సంఘములో ఆ మేడ మీద అందరూ కలిసి ప్రార్థిస్తున్నటువంటి సందర్భంలో గమనించండి, అక్కడ అందరిలో ఏం కనబడుతుందంటే ప్రార్థిస్తున్నప్పుడు ఏక మనస్సు ఉంది వారికి. వారందరూ కొంతమంది స్త్రీలు పురుషులు దాదాపు 120 మంది మరి అందరూ కలిసి కూడుకొని చేస్తున్న స్థలంలో ఏక మనస్సు ఉంది కనుక ఉజ్జీవం అక్కడే ప్రారంభమై హల్లెలూయ. ఆది సంఘము గొప్ప దీవెనకు కారణమైంది. వారందరూ కలిసి ఏక మనస్సుతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, వారందరూ కూడా ఏక మనస్సుతో కలిసి ప్రభుని స్తుతిస్తున్నప్పుడు, 2 ప్రారంభం నుంచి మనం చదువుకున్నట్లయితే ప్రిలరా, అలాగూ ఏక మనస్సుతో వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అక్కడ వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుంచి అకస్మాత్తుగా పుట్టినట్లుగా, వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండినట్లుగా, మరి అంత మాత్రమే కాకుండా అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లు వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీదికి పరిశుద్ధాత్మ దిగివచ్చినటువంటి సందర్భాన్ని మనం ధ్యానిస్తూ ఉంటాం. వారందరూ వాక్శక్తి అనుగ్రహించబడిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. గమనించండి, ఏకాత్మ ఏక మనస్సు కలిగి ప్రార్థిస్తున్న స్థలం అంతా గొప్ప ఉజ్జీవముతోనే కాకుండా పరిశుద్ధాత్మ నింపుదలతో ఆ స్థలము నింపబడి ఉంది. దానికి గల కారణం అక్కడ ఉన్నటువంటి వారందరూ ఏక మనస్సు ఏక తాత్పర్యం కలిగినటువంటి వారు. అంత మాత్రమే కాదు, చూడండి పరిశుద్ధ గ్రంథంలో అపొస్తుల కార్యం 4:31 ఇలాగ వ్రాయబడి ఉంది. 4:32 విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదనే అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. దేవునికి మహిమ కలుగునిగాక. ప్రియరా, ఆది సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు మరి భక్తులు ఎలాగూ ఉన్నారు అని అంటే, అందరూ కలిసి ఏకాత్మయు ఏక హృదయమును కలిగినటువంటి వారై ఉన్నారట. దేవునికి మహిమ కలుగునిగాక. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి వారందరూ ఏకాత్మ ఏక మనస్సు కలిగి ఉన్నారు కనుక వారందరికీ ఏది కొదవ లేకుండా, కలిగిన వాటిలో ఏది తనదని అనుకోకుండా అందరూ కలిసికట్టుగా ఉండి పనిచేసినట్లుగా లేఖనము తెలియపరుస్తుంది. అంత మాత్రమే కాదు, 35 ఇలాగ వ్రాయబడి ఉంది. వారు ప్రతివానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి కొదవ లేకపోయాను. దేవునికి మహిమ కలుగునిగాక. గమనించండి, వారందరూ ఏక మనస్సు ఏక హృదయం ఏక తాత్పర్యం కలిగిన వారు కనుక వారికి కలిగినదంతా కూడా అమ్మి పొలములేంటి ఇండ్లేంటి అన్నీ అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారు. అక్కర కొలది అందరికీ పంచిపెట్టారు. కానీ ఎవ్వరికి కొదవ లేకుండా కలిగినదంతా కూడా మరి సమిష్టిగా ఉంచుకోవడమే కాకుండా పంచిపెట్టిన వారికి ఎవ్వరికి కొదవ లేకుండా అక్కడ సమృద్ధి ఉందట. దేవునికి మహిమ కలుగునిగాక. ఇంత సమృద్ధికి కారణాన్ని మనం ఆలోచన చేసినట్లయితే వారిలో ఉన్న ఏక హృదయం వారిలో ఉన్న ఏక మనస్సు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి క్రైస్తవులలో చాలామందిలో లోపించినటువంటి సంగతి ఏంటంటే ఏకత్వం అనేది ఏక మనస్సు అనేది ఐక్యత అనేది చాలామందికి లేకుండా పోతుంది. కనుకనే గొప్ప గొప్ప దీవెనలు కోల్పోతూ ఉన్నారని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక కుటుంబములో ఐక్యత ఉండాలి, సంఘములో ఐక్యత ఉండాలి. మనం సమాజంలోనికి వెళ్ళినా క్రీస్తును కలిగిన వారు ఎన్నడూ కూడా ఐక్యతలో ముందుకు కొనసాగుతూనే ఉండాలి. గమనించండి, అలాగ ఉన్నట్లయితే సహోదరులు ఐక్యత ఉన్న స్థలములో అక్కడ ఆశీర్వాదం శాశ్వత జీవం. దేవునికి స్తోత్రం కలుగునిగాక. మేడగదిలో కలిసి ఐక్యతతో ప్రార్థిస్తూ ఉండగా అక్కడ ఒక గొప్ప ఉజ్జీవం, అలాగనే పరిశుద్ధాత్మ నింపుదల. అంత మాత్రమే కాదు, ఏకాత్మ ఏక మనస్సు కలిగి ఉన్నటువంటి వీరికి సమృద్ధి ఉందట. దేవునికి మహిమ కలుగునిగాక. ఇన్ని బలమైన దీవెనలు మరి దాగి ఉన్నటువంటిది ఏంటి అంటే కేవలం ఐక్యత. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏక మనస్సు గలవారమై ఏకాత్మ గలవారమై ఏక తాత్పర్యం గలవారు
కలవారమై ఏకభావం కలవారమై ప్రభు సన్నిధిలో మనం ఉన్నట్లయితే నిశ్చయంగా అన్ని ఆశీర్వాదాలను మనం స్వతంత్రించుకుంటాం. చూడండి, ప్రభు శరీరధారిగా ఉన్న దినములలో చేసినటువంటి చక్కటి ప్రార్థన మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో యోహాను సువార్త 17వ అధ్యాయం 21-22 వచనాలు చదువుకుందాం. తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రే దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రభు చేసినటువంటి చక్కటి ప్రార్థనలో ఏకత్వాన్ని గురించి ప్రభు మరి ప్రార్థిస్తూ ఉన్నట్లుగా లేఖన భాగం తెలియపరుస్తుంది. ఆయనతో కలిసి విశ్వసించిన వారందరూ ఆయనలో మనము ఏకముగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు మన నుంచి ఆశించేది దేవుడు ఏంటంటే కేవలం ఏకత్వం. ఈరోజు ఏకత్వం మీద దుష్టుడు దెబ్బ కొడుతూ ఉన్నాడు. ఏకత్వం లేకుండా చేయాలని, ఐక్యత లేకుండా చేయాలని వాడు శతవిధాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కనుక అపవాదిగాడి కుయుక్తులు మెరిగిన వారమైతే ఐక్యతలో ముందుకు కొనసాగుదాం. ఐక్యతను మనం కలిగి ఉందాం. ఏక మనస్సుతో ప్రభు సన్నిధిలో కొనసాగుదాం. కనుక అలా ఉన్నట్లయితే నిశ్చయంగా దేవుడు మనల్ని బలపరుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ ఐక్యతలో ఉన్నట్లయితే ఐక్యత కలిగి తీసుకుని వెళ్ళిన నలుగురి ద్వారా ఆ తీసుకుని వెళ్ళబడినటువంటి వానికి ఒక గొప్ప విడుదల కలిగింది. అంత మాత్రమే కాదు, ఐక్యత ఉంటే అక్కడ ఆశీర్వాదం, శాశ్వత జీవం ఉంది. ఐక్యత ఉంటే సమృద్ధి ఉంటుంది. ఐక్యత ఉన్న స్థలములో సకల దీవెనలు ఉంటాయని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. కనుక మనం కూడా ఐక్యతలో ముందుకు కొనసాగుదాం. ప్రభు మన నుంచి ఆశిస్తున్నది అదే. ఈరోజు కుటుంబాల్లో ఐక్యత లేకుండా ఉంది. భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య, సంఘములో, సమాజంలో ఐక్యత లేకనే దుష్టుడు వారి దగ్గరికి దాకా రాగలుగుతున్నాడు. కనుక మనం ఐక్యతతో ఉంటే దుష్టుని ఎదిరించగలుగుతాం. కనుక అటువంటి ఏక మనస్సు, ఏకాత్మ, ఏక హృదయం కలిగి ప్రభుని స్తుతిద్దాం. అలాగూ మనం ఉన్నట్లయితే సమస్త దీవెనలు దేవుడు మన మీద మెండుగా కుమరించునుగాక. ఆమేన్. అందరం తలలు వంచి ప్రార్థనలో ఏకీభవిద్దాం. సర్వోన్నతుడైన తండ్రి, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, మీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ శుభవేళ ఐక్యతలో దాగి ఉన్నటువంటి విలువైన ఆశీర్వాదాలను మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నిజమే ప్రభు, ఐక్యత ఎక్కడ ఉంటే అక్కడ దీవెన ఉంటుందని, ఐక్యత ఉన్న స్థలములో నాయన సమృద్ధి ఉంటుందని, ఐక్యత ఉంటే శాశ్వత జీవం ఉంటుందని, ఐక్యతలో ఇమిడి ఉన్నటువంటి ఆశీర్వాదాలను మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నిజమే ప్రభు, నేటి నుంచైనా నాయన మా కుటుంబాలలో, సంఘాలలో మేము ఐక్యత కలిగి ప్రార్థనలో, నాయన పరిచర్యలో, పాలొందుటలో, అన్ని విషయాల్లో ఏక మనస్సు, ఏక తాత్పర్యం, ఏకభావం కలిగిన వారమై నీ నామాన్ని ఘనపరిచి మీలో ఏకమయ్యి ఉండే కృపను మా అందరికీ సమృద్ధిగా కలుగు చేయమని, ఈ మాటలు మా వినికిడిలో ఆశీర్వాదకరంగా మార్చమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.